షేర్లింగంపల్లి మియాపూర్ జేపీ నగర్లో గత 2 రోజుల క్రితం ఇళ్ల స్థలాల కోసం పేద మహిళలు మౌన పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ మహిళలకు నాయకత్వం వహించిన స్థానిక స్టాలిన్ నగర్ నివాసి అయిన సంగీత అనే మహిళపై మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పీఏ దురుసుగా ప్రవర్తిస్తూ దుష్పద జాలంతో దూషిస్తూ ఉన్నారని ఆ మహిళ మీడియాతో వాపోయింది. మేము పొట్ట చేత పట్టుకుని నగరానికి వలస వచ్చి మియాపూర్లో 20 ఏళ్లుగా అద్దెకు ఉంటూ కాలాన్ని వెల్లదీస్తున్నామని, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఆశ చూపించి అసలైన పేదవారికి ఇవ్వలేదని వాపోయారు. అదేవిధంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు అని ఊరిస్తుంది తప్ప నిజమైన పేద ప్రజల సొంత గూడు కలను నిజం చేయడం లేదని తమ నిరసన వ్యక్తం చేశారు. గుడ్డు తినాలా లేదంటే ఇంటి రెంట్ కట్టుకోవాలా ఏం కట్టుకోవాలా మాకేం తెలియలేదు. ఒక్కొక్క పిల్లోడు స్కూల్కి పోవాలంటే ఒక పిల్లోడికి 100,000 రూపాయలు 80,000 అవుతున్నాయి. బుక్స్ కొనుక్కోవాలంటే 7,000 8,000 అవుతున్నాయి. డ్రెస్ ఎంత అవుతున్నాయి? మరి మేము అందరం బతకాలంటే మాకు కనీసం ఉండనికి నేడుంటే మాకు పిల్లలనన్నా చదివించుకుంటామని మాకు కావాలని మేము రేవంత్ అన్న అడిగిపోతాం. ఆ అన్న అయితే కంపల్సరీ అయితే చేస్తాడని మాకు నమ్మకం ఉంది. అనకుండా చేసేటట్టు బాధ్యత వెనక నిలబడతాం. మా కోసం ఆమె పోరాడుతుంది కాబట్టి ఆమెతో పాటు మేము ఉండాలి. ఆమె పోరాడేది ఆమె ఒక్కదానికి కాదు, మా అందరితో కోసం కాబట్టి ఆమెతో పాటు ఎడ్యుకేషన్ అంటే చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు కొంచెం చదువుకుంది, మేము చదువుకున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చినాం. ఆమె ఏం లీడర్ కాదు. ఆమె ఫుడ్ తీ తాళ్ళకొచ్చి తాళం వేయడం అది న్యాయం కాదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. మేమేమి ఇవ్వలేదు స్థానికంగా పోలీసు వ్యక్తికి లోకల్ లీడర్ వచ్చి మేము అదే చెప్పాము. మళ్ళీ పిలవమని చెప్పాము. ఫస్ట్ టైం అయింది కదా, సెకండ్ టైం అయితే మాట్లాడుతాము. అంజీ వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నది పక్కన మగ పిల్లలు ఉన్నది. అది ఎక్కడ పోయినాడు సీఎం అన్న రేవంత్ రెడ్డి అన్న కడ మాకు న్యాయం జరుగుతుంది. అన్నని కల్పించే అవకాశం మాకు ఒక్కటి ఇవ్వండి సార్. అన్నని అడిగి తర్వాత ఎవరికైనా న్యాయం జరుగుతుంది కాబట్టి పేదల న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం. మేము డబ్బులు తీసుకుంటాం, మా తరచు మందం మేము చేసుకుంటున్నాం వెళ్తున్నాము అంతే సార్. ఆమెకు బలం చేయొద్దు. ఏ ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఆమెకు ఏం బలం, మాకు ఇల్లు కావాలి, మేము ముందుకు సాగుతున్నాం సార్. అంతే మా నిర్ణయం. మీరు మొన్న ఏదైతే స్థలంలో సర్వే నంబర్ 100, 101 లో మీరు ధర్నా చేశారు, వాస్తవానికి ఆ స్థలం ఒక ప్రైవేట్ కు ఒక గవర్నమెంట్ కు మధ్యలో కేసు నడుస్తుంది. సో అక్కడ వెళ్ళి మీరు కూర్చుంటే దీనికి కార్పొరేటర్కి ఏంటి సంబంధం? మేము అదే ప్రశ్న ఇస్తున్నాం, గవర్నమెంట్ అడిగేది అదే ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే మాకై మేముంటే మమ్మల్ని ఎవడు రానియడు, ఎక్కడ కూడా మాకు ఇది సార్ ఇస్తానని చెప్పడు, ఏం చెప్పడు. మేము పోలీసు వాళ్ళని ఒకటి అడిగినాం, సార్ మీకు దండం పెడతాం, మాకు సహాయం చేయండి, మీకు మేము విరోధంగా ఏమి లేవు, ఒక మౌన పోరాటం మహాత్మ గాంధీ నడకగా మేము నడుస్తాం, మేము ఎదుతామని చెప్పేసి ఎంఆర్ ఆఫీసు లెటర్ ఇచ్చిన తర్వాత సీఎం అన్న ఇంటికి పోయినాం. అన్న లేడు, ఎక్కడ బయట ఉన్నాడంట. కానీ అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా మాకు ఒక 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు నిలబడి లేదు. సరే మాకు ఇంతమంది జనం వచ్చినారు కదా, కొంచెమన్నా అన్నమన్నా తినిపోతామంటే ఒక ఖాళీ జాగ్రత్త మమ్మల్ని పెట్టి ఏదో ఒక పనికి మాద మందా వచ్చి దొబ్బేసినట్టు ఒక జాగ్రత్త మమ్మల్ని దొబ్బేసి అక్కడ నుంచి మమ్మల్ని బయటకు కూడా రానియడం లేదు. టీ తాగడానికి మా పిల్లలు బయటకు వచ్చినా కూడా మీరు వెళ్ళిపోండి, బండి తీసేయండి, అసలు ఎంతగా మమ్మల్ని చేసినారంటే అంత, అక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము అడిగేది ఒకటే మాట. మేమందరం ఎన్నుకొని మా సీఎం అన్న రేవంత్ రెడ్డి అన్న మా కష్టాలు నష్టాలు చూస్తాడని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి పేదల కోసం ఉన్నదని చెప్పేసి మేము ఈ కట్టణం కట్టినాం, మేము ముందుకు దిగినాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎవరిని రోడ్డును కానీ ప్రజలను కానీ ప్రభుత్వాన్ని కానీ మేము డిస్టర్బెన్స్ చేయలేదు. అయినా కూడా మాకు బాధ పెడుతున్నారు. ఇది ఎందుకు బాధ పెడుతున్నారు? మరి మీరు మొన్న సీఎం గారిని కలవడానికి వెళ్ళారు, కలవలేదు. మరి ఈ రోజు ఏంది మీ పరిస్థితి? మాకు అక్కడ చెప్పిన మాట ఏంటంటే మీరు డైరెక్ట్ సీఎం ఇంటికాడికి వచ్చి కలిస్తే మీ మాట ఎవడు వినడు, మీరు వెళ్ళి ముందు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అర్జీ పెట్టుకోండి అన్నారు. సరే వాళ్ళ మాటకు మేము గౌరవించాలి. సీఎం ఇంటికాడ ఉన్న అతను తహసీల్దార్ చెప్పినారు. సరే వాళ్ళ మాటకు మేము అడిగేది ఇవ్వదు కదా, ఎందుకంటే మేము దౌర్జన్యం చేయడం లేదు. మౌన పోరాటంగా మాకు ఉండనికి ఈ రోజు పోతున్నాము. చెలో కలెక్టర్ మీ సమస్యల గురించి స్పందన మేము ఒకటే అనుకుంటున్నామన్నా, అక్కడ నుంచి పోరాటం ఇప్పుడు మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి సంగీత
స్టాలిన్ నగర్ నుంచి మేము పోరాడుతున్నాము. స్టాలిన్ నగర్, మియాపూర్, మాదాపూర్ చుట్టుముట్టు ఎన్ని అయితే ప్రాంతాలు గదిలు ఉన్నాయో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వచ్చినారు ప్రజలు. 20 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాము. మాకు ఎవరికి కూడా ఇది లేదు. గత ప్రభుత్వం మాకు ఇల్లు ఇస్తారని చెప్పేసి మేము డబల్ బెడ్రూమ్ పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం, మాకు కాలేదు సక్సెస్. ఇప్పుడు కూడా మాకు ఇది కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాము. స్టాలిన్ నగర్లో ఖాళీ జాగా ఉంటే అక్కడ కూర్చొని గుర్సు చేసుకున్నామని చెప్పేసి పోయినాము. అక్కడ పోయినాక పోలీసు వాళ్ళు వచ్చి ఇది ప్రైవేట్ జాగమ్మా, ఇక్కడ ఉండవు అని చెప్పినారు. కానీ పోలీసులు కూడా మేము జవాబు చెప్పలేదు. మౌనంగా మౌన పోరాటంగా మేము ముందుకు సాగుతున్నాము. మా డిమాండ్ ఏంటంటే మాకు ఇది కావాలి, మాకు ఇది లేదు. మా నమ్మకం కూడా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం కేవలం పేదవాళ్ళ కోసమో ప్రజల కోసమో ఉన్నది ప్రభుత్వం. ఆ నమ్మకంతోనే ముందు స్టెప్ వేసినాం. సీఎం అన్నగారికి అది మా బాధ చెప్పుకుందామని చెప్పేసి మౌన పోరాటాన్ని సాగిస్తున్నాము. ఈ మౌన పోరాటం సాగించేటప్పుడు కొంతమంది మాకు బెదిరిస్తున్నారు. ఎందుకు బెదిరిస్తున్నారు అర్థమవుతలేదు. నేను మియాపూర్ బసబాడికి ఎదురుకు ఒక డబ్బా నేను అన్నం పెట్టుకొని అమ్ముతాను. నేను ఇది స్టార్ట్ చేసినాక ఎంఆర్ ఆఫీసులో మేము లెటర్ ఇవ్వని పోయినాము. ఒక అజ్ఞానవాసి వచ్చి నీకు 10 లక్షలు ఇస్తానమ్మా పక్కకు తప్పు అని చెప్పి అన్నాడు. అంటే నేను ఒకటే మాట అడిగిన, మా పిల్లలు కూడా ఉన్నారు పక్కన, ఏమని అడిగినానంటే ఇది మీరు కబ్జా చేసినారా లేకపోతే మీ జాగన మేమేదో మా కడుపు తిప్పల కోసం మా చెల్లి లేదని చెప్పి మేము పోరాడుతున్నాము. మేమే మాకెందుకు మీరు 10 లక్షలు ఇస్తారని చెప్పి నేను అడిగిన. అడిగితే నీ అంత చూస్తానని చెప్పి అక్కడ అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోయి ఒక గంటకి నా డబ్బా తాళం వేసేసినారు. అమ్మకుండా నా ఫుడ్ పెట్టకుండా నా వ్యాపారం జరగనేయకుండా నా డబ్బా కూడా తాళం వేసినారు. సరే అని చెప్పేసి ఎంత అవుతుంది అంత అవుతుందని చెప్పి నేను డబ్బా పదగొట్టిన తాడు పదగొట్టి కూర్చొని 2 రోజులు అమ్ముకున్నా. మళ్ళీ ఒక 2 డేస్ సాటర్డే సాయంత్రం ఈయన శ్రీకాంత్ అన్న ఇక్కడ కార్పొరేటర్ ఉన్నాడు, ఆ ఎన్నకాడ పనిచేసేట అంటే అంజి పీ అనుకుంటా, అతను వచ్చి నువ్వెందుకేం అక్కడ అక్కడ గుర్స చేస్తున్నావు, నీకేం సంబంధం ఉందని అక్కడ వేస్తున్నావు, నువ్వెందుకు మీద నందని రచ్చగొడుతున్నావు, అసలు నువ్వు ఉండేది ఎక్కడ, నువ్వు వచ్చేది ఎక్కడ అని చెప్పి నన్ను డిమాండ్ చేసి నేను అడిగిన ఒకటి బెదిరించినాడు. బెదిరిస్తానా అది నీ జాగ ఉందా ఏమన్నా, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు బడే బాబులు ఎవడన్నా కబ్జా చేసుకున్నారా, మేమేం తప్పు చేయడం లేదే, మాకు ఉండదీకి ఇది లేదు కాబట్టి మేము పోరాడుకుంటున్నామని చెప్పిన. చెప్తే నీ అంత మా వాళ్ళు ఒక 4-5 మంది వచ్చినప్పుడు నీ అంత చూస్తానని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినాక మరి ఈరోజు ఉదయం వచ్చి మళ్ళీ సేమ్ మీ అంత చూస్తా అని చెప్పింది ఈయన మన శ్రీకాంత్ అన్న డ్రైవర్ కాదు పిఏ అంజీ, అతను డ్రైవరా పిఏనా నాకు తెలియదు చెప్తున్నారు. అతనే ఆగుతలేడు ఇంకా బండి స్టార్ట్ చేసుకుని మా పిల్లలు ఒక 4-5 మంది వచ్చినారు, అక్క పట్టుకోక నీ ఎంత చూసేదే నన్ను తగ్గదు అతను వెళ్ళిపోతున్నాడు. స్టార్ట్ చేసి సార్, నా పేరు మధు. మేము గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కాలినాగర్లో రెంట్ కొంటున్నాము, రెంట్ కట్టలేకపోతున్నాము, చాలా ఆర్థికంగా ఎంత పడి ఉన్నాము. మేము ఇండ్ల గురించి ఖాళీ జాగాల గురించి మేము అక్కడ మేము అవి కట్టాము. గోడారాలు వేసి పోలీసులు చాటుకొని అలాంటివి వేసి ఇవి ఇట్లా అయితే కాదని చెప్పేసి మౌన పోరాటం అక్కడ ముందరికి చేస్తున్నాం. అక్క కొంచెం తగ్గుతున్నది దాంతోపాటు అక్కడ సపోర్ట్ చేస్తే మీ అక్కడ మీ అంత అండగా ఉంది ముందుకు సాగుతుంది.